ముఖ్యంగా మీరు మర్చిపోయింది ఏంటంటే ఒకసారి మీరు పోయినప్పుడు స్వామి కూర్చోయ్యా అని ఆ కాయలో అని చెప్పారు ఆ సంగతి. నేను అదే మనకు ఇంట్లో నాకు పది సంవత్సరాల బిడ్డలు లేరు సార్, ఆ ఉద్దేశంతో పోయాం. పోయిన తర్వాత అయ్యా నా మూడు గుంతల్లో కాయలు వేయమంటాడు, తర్వాత ఐదు గుంతల్లో వేయమంటాడు. ఆ కాయలు వేసేసి కాయలంటే అత్తన కాయలు సార్, అట్టి వేయమంటాడు. రెండు పక్కల గుంతలు ఉంటాయి, అవి వేయమంటాడు. వేసేసాను. వేసిన తర్వాత అవి అన్నీ చూసి అయ్యా నువ్వేది చేసినా నీకేమీ నష్టం జరగదు నాయన, నువ్వేదన్నా చెయ్యి, ఏ దేవుణ్ణైనా వేడుకో, నీకు అద్భుతంగా జరుగుతుంది అయ్యా. ఇది ఈ విషయాన్ని మేము ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం ఇది. ఏమిటా అంటే కొంతమందిని వెంకయ్యస్వామి ప్రత్యేకంగా వాళ్ళని వాళ్ళు చూడటానికి మామూలుగానే ఉంటారు, వాళ్ళని ప్రత్యేకంగా అనుగ్రహించారు ఆయన. ఈయన గారు ఒక రైతు అంటే కొంతమంది ఎంత కష్టపడినా పెద్ద బాగా బతకలేరు, కొంతమంది కొద్ది కష్టంతోనే భలే బతుకుతారు, కొంతమంది తల్లిదండ్రులకు వెంకయ్యస్వామి రాసిచ్చారని బిడ్డలు అద్భుతంగా నిన్ను సాకుతారని. వాళ్ళు వచ్చి చివరి దశ వరకు ఆ తండ్రిని పూజించిన వారు ఇక్కడికి వచ్చి సత్సంగంలో పాల్గొన్నారు. మీరు చెప్పిన వెంకటరాజు గారి కుటుంబీకులు కూడా ఇక్కడికి వచ్చారు, అందుకని వారికి వారందరికీ మేము కృతజ్ఞులం. ముఖ్యంగా ఈయనకి ఏం చెప్పారంటే వరుసగా కొన్ని గుంటలు చేసుకొని కొన్ని చిన్న చిన్న రాళ్లను వాటిని ఏమంటారంటే కాయలు అంటారు, అచ్చనగాయలు అంటారు. అవన్నీ వేశారు. వేశాక వెంకయ్యస్వామి వాటినన్నింటినీ అటు ఇటు ఇటు అటు స్పృశించి అంటే ఈయన జన్మ సంస్కారాన్ని ఈయన భూత భవిష్యత్ వర్తమానాలని చూశాక స్వామి ఏం చెప్పారంటే నాయన నువ్వేం చేసినా సరే బాగానే ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇట్లాంటి వాళ్ళ జీవితం నల్లేరు మీద మా నడకలాగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తే మంచిదంటే బాబు మీ వయసు అంత ఎప్పుడు 74 వచ్చింటుంది, 74 మీరు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మేమంతా కోరుకుంటాం. మీరు శత ఆయుర్వై మనుష్య అని నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలి, ఆనందంగా ఉండాలి. అయితే ప్రపంచంలో మానవ జన్మ దుర్లభం, అందులో మహాత్ములు దొరకడం ఇంకా అసాధ్యం. ఆ మహాత్ములు దొరికి వాళ్ళ మీద భక్తి కలగడం ఇంకా అసాధ్యం. మీకు ఈ మూడు కుదిరాయి గనుక దాదాపుగా మీ బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయింటారు. ఈ వయస్సులో మీరు రోజుకు కొన్ని నిమిషాలైనా వీలైనంతసేపు మీకు తెలిసిన వెంకయ్యస్వామిని మానసికంగా ఆయన దగ్గరున్నట్టు భావించండి. మీరు ఇందాక చెప్పారు కదా, ఒక అది కలగానో మెలకుగానో మీరు చెప్పలే, మేము ఎప్పుడు కళ్ళు మూసుకున్నా ఏం చేసినా సరే స్వామి మా వాకిట్లో ఉన్నట్టు అనిపించింది. అరే ఇలా 2-3 రోజులు ఉన్న తర్వాత ఇదేందిరా ఈయన మనతో ఇలా ఉన్నాడే అనుకుని ఈయన కోసం ఏదైనా చేద్దాం అనుకున్నాము అనుకుంటే ఆ ప్రాంతంలో ఒక మండలాధ్యక్షుడు స్వామి భక్తుడు, వాళ్ళ కుటుంబం అంతా స్వామి భక్తులు, ఆయన ఉన్నాడు. సరే ఆయన కలుస్తామని మేము అట్టపోయేప్పటికీ ఎదకపోయిన తీగ దగ్గరకు వచ్చినట్టు ఆయనే వచ్చాడు. ఆయనతో చెప్పాము ఇట్లా వెంకయ్యస్వామి కనిపించారు ఇట్లా అనగానే, అయితే మీరు గన కొంతమంది బిడ్డలు గన యువకులు పూనుకున్నట్టయితే మనం తప్పకుండా ఒక ఆశ్రమంలాగా నిర్మిస్తామన్నారు. ఆ విధంగా ఇది వచ్చింది. వీళ్ళ ఊర్లో ఆ ఆశ్రమ నిర్మాణం ఎక్కడ జరిగిందో అక్కడ వెంకయ్యస్వామి వారు గుండం వేశారు. ఎక్కడైనా గుండం వేశారో అక్కడే ఇప్పుడు అది వచ్చి ఉంది. అక్కడికి మన వాళ్ళంతా వెళ్ళారు, అక్కడ అవకాశం ఉన్న భక్తులందరినీ కూడా మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ మహా ఈయన గారు స్వామి చేత ప్రత్యేకంగా అనుగ్రహించబడిన వ్యక్తి గనుక ఈనాటి మన సత్సంగానికి మనం ఆహ్వానించాం. అయ్యా మీరు కృతజ్ఞతగా ఉంటే మీ జన్మంతా జీవితమంతా రాబోయే జన్మలు శ్రేష్టంగా ఉంటాయి. సరే సార్, అంతా ఆయన సేవ చేసే ఆయన సేవకే సార్. నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అన్ని సేద్యాలు కానీ ఏం చేయను. ఆయన సేవలు ఉదయం పోయి మధ్యాహ్నం వరకు ఆయన కాడనే ఉండొస్తా. మంగళవాళ్ళ సంగతి చెప్పారు కదా, మంగళవాళ్ళ సంగతి మంగళవాళ్ళ సంగతి అవును. మా ఊళ్ళోనే హాస్పిటల్ హై స్కూల్ రెండు ఉన్నాయండి. రెండు ఆయన ఏం చెప్పాడు, మంగళవాళ్ళు పిలిచారు. పిలిచిన తర్వాత మాకు ఏడన్నా అంత కట్టుకునేదానికి వీళ్ళు చూడండి స్వామి అని చెప్పి అడిగారు మంగళవాళ్ళు. రామయ్య అని వెంకటయ్య, తర్వాత ఇంకొక రమణుడు అని రమణయ్య అని ఒక ఆయన అప్పట్లో, ఇంకా ఒక అతను పిచ్చే అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు అంత ఇళ్ల స్థలం చూపి స్వామి అని వాళ్ళు స్వామి మీద భలే ప్రేమ ఆ విధంగా అడిగారు. అడిగిన తర్వాత చూపించారన్నమాట స్థలాలు. ఇప్పుడు ఆ హాస్పిటల్ స్థలం చూపించారు ముందు. అయ్యో ఇక్కడ కాదయ్యా, ఇక్కడ రోగులు ఉంటారయ్యా ఇక్కడ ఉందన్నారు. తర్వాత హై స్కూల్ కట్టే స్థలం చూపించారు. అయ్యో ఇక్కడ ఏందయ్యా విష్ణు చక్రాలు తిరుగుతాడే, ఇక్కడ విష్ణు చక్ర ఇక్కడ ఉంది నాయనా అని. తర్వాత ఆ ఎమ్మిడిని చూపించారనమాట. చూపిస్తే అది చెప్పారు, ఇది మీకు యోగ్యమైన స్థలం, ఇది కట్టుకోండి మీకు బిల్డింగ్ వెలుగుతాయి.
రక్షణగా బతుకుతారు అని. పెద్ద పెద్ద భవనాలు వస్తాయని చెప్పారు. అవును, ఇవి ఇవి రెండు భవనాలు, హాస్పిటల్, ఈ స్కూల్. తర్వాత అక్కడనే మీకు ఇంకా కూడా భవనాలు అవుతాయని మా అన్నగారు ఇప్పుడు కట్టిండ్రు. ఇప్పుడు అద్భుతంగా కట్టారు. ఇప్పుడు మనకి మామూలు కనిపించినట్టు స్వామిదేవి ఒక ఇంటికి తీసిపోయారు. వాళ్ళు అయ్యా మేము ఎక్కడన్నా ఇల్లు కట్టుకోవాలి స్థలం చూపించమంటే మూడు ఒక దగ్గర ఏమో ఇక్కడ రోగులు ఉంటారన్నారు, అక్కడ హాస్పిటల్ వచ్చింది. ఒక దగ్గర ఏమో ఇక్కడ చక్రాలు తిరుగుతున్నాయన్నారు, అక్కడ విద్యాలయం వచ్చింది. ఇక్కడంతా పెద్ద పెద్ద భవనాలు వేస్తాయన్నారు. ఇప్పుడు పోతే మీరు నెల్లూరు జిల్లాలో అత్యాధునిక భవనాలు అక్కడ ఉన్నాయి అంటే స్వామి మాట శిలాక్షర శాసనం. మీరు నెల్లూరులోకి వస్తుంటే దొడ్డ సుబ్బారెడ్డి గారి హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ దగ్గర స్వామి చాలా కాలం అక్కడ గుండం వేసుకుని ఉన్నారు. ఎందుకున్నారయ్యా ఇక్కడ అంటే ఇక్కడ పెద్ద నగరం వస్తుంది, ఇక్కడ ఉండే జనానికి మేలు జరగాలని ఆయన అక్కడ గుండం వేశారు. అయ్యా దేవాలయం కొద్ది ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు, హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఒక అందరూ స్వామి స్వామి అంటారు, వాళ్ళేమో బాధతో అంటారు, వీళ్ళేమో భక్తితో అంటారని చెప్పి కూడా స్వామి చెప్పేవారు. అందుచేత మీకు గుర్తున్న స్వామివారి విశేషాలు, ఇంకేమన్నా ఎవరికైనా జరిగిన మేలు అట్లాంటివి ఏదన్నా గుర్తుంటే చెప్పండి. యంగటరాజే చెప్పేవాడు మాకు కొన్ని కొన్ని విషయాలు, మా నాకు కూడా ఇటు జరిగింది అని చెప్పేవాడు. మీరు భజనలో ఎక్కువగా స్వామి ఓం నారాయణ ఆదినారాయణ చెప్పేవారని, అప్పుడప్పుడు మాకేమన్నా చెప్పరాదయ్యా అంటే చూసుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు. మేము గోపాలయ్య అడిగాడు, మన ఇంటికే వస్తాడు గోపాలయ్య, ఈ వీళ్ళింటికి కానీ మన ఇంటికే వస్తాడు గోపాలరెడ్డిలా తెలుసుగా, కోటిదిద్దలో ఉన్నారు కదా గోపాలయ్య గారు బాగా తెలుసు. ఆయన మా ఇంటికి వస్తే 4-5 రోజులు 10 రోజులు ఉంటాడు, ఏదో ఆతిథ్యం మనం పెట్టింది తింటాడు. తర్వాత మీరు ఇక్కడ ఆశ్రమం కట్టిస్తామని మీరు అనుకుంటా ఉండరు, ఇక్కడ వద్దు నాయన నేనుండి కట్టించుకుంటాను, నువ్వు నా ఎమ్మెడికి రమ్మన్నాడు. ఇప్పుడు మీరు ఓం నారాయణ ఆదినారాయణ అన్నారు, అక్కడ ఎట్లా ఆయన కట్టించారు, ఆడేదో ఉన్నారు కదా ఎవరు గోపాలయ్య గారు కోటితీర్థంలో ఉన్నారు. ఇప్పుడు మనము మీ ఊర్లో సంగతి, భజనలో స్వామి ఏం చెప్పేవారు, ఓం నారాయణ నామం చేయమని చెప్పారు. రెండోది మాకేమైనా చెప్పకూడదా స్వామి అంటే ఏం చెప్పారు? మాకేమన్నా ఏదైనా చెప్పమని చెప్పి మేము ఎవరున్న అడిగితే వీళ్ళంతా బాగా అడుగుతుంది. అడిగినా కూడా ఏముందమ్మా ఏముంది నాయన, చూసుకుంటా నడుచుకోండి నాయన, ఇంతకంటే చెప్పేది ఏమి లేదు నాయన, అంతా మీ నేను చేస్తా ఉన్నాను, అదే చూసుకుంటా నడుచుకోండి. ఇది పబ్లిక్గా చెప్పాడు ఆయన ఒకటికి నాలుగు. ఇది ఎంత గొప్ప ప్రబోధం అంటే మహాత్ములను అనుసరించి జీవించండి అది అని వేదకాలం నుంచి, ఋషుల కాలం నుంచి, భాగవత కాలం నుంచి పెద్దలు చెబుతున్నారు. ప్రపంచంలో సద్గురువుని అన్వేషించు, గురువుని అనుసరించి జీవించు, గురువుని అనుసరించినదే ఉత్తమ జీవనము అని వేదవ్యాస మహర్షి నుంచి నేటి వరకు చెబుతున్నారు. వెంకటేశ్వరస్వామి చెప్పిన అద్భుతమైన మాట చూసుకుంటూ పోయేది అనేదానికి రెండు అర్థాలున్నాయి. మహాత్ములైనటువంటి పెద్దల్ని, వాళ్ళ అనుసరణను, వారు చేసిన ప్రబోధాన్ని చూసుకుంటూ పోవటం, దారి బట్టి పోవటం, మార్గాన్ని అనుసరించి పోవటం అంటే ఏ మాటలైతే మహానుభావులు చెప్పారో వాటిని అనుసరించడం అని రెండవ అర్థం. మూడవది ఏంటంటే మన అంతరంగాన్ని జాగ్రత్తగా చూసుకొని దాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ వెళ్ళడం. వెంకటేశ్వరస్వామి ఏం చెప్పారు, అయ్యా అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా అని చెప్పారు. ఇక్కడ కూర్చున్న మన అందరిలోనూ వెంకటేశ్వరం ఉన్నాడని ఆయనకి తెలుసు అనమాట. అంటే మనందరం వ్యక్తులుగా వేరుగా ఉన్నా మన లోపల ఒకటైన జీవశక్తిగా వెంకటేశ్వరం ఉన్నాడు. అయ్యా మీరు ఎప్పుడు దాకుంటారంటే సూర్యచంద్రులు ఉండేంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు. అయ్యా మీరు దేనికి వచ్చారంటే 10 మందికి మేలు చేయడానికి వచ్చాం కదయ్యా అన్నారు. అందువల్ల ఓం నారాయణ ఆదినారాయణ అని ఒక నామమే కాకుండా ఇతర నామాలు చాలా చెప్పారు. అదేవిధంగా ఓం నారాయణ ఆదినారాయణ స్వామి అప్పుడప్పుడు పలికేవారు, ఆయన భక్తులు పలుకుతుండేటప్పుడు ఆయన ఎంతో శ్రద్ధగా వినేవారు గనుక ఆ నామాన్ని ఈనాడు వెంకటస్వామి వారి నామంగా స్థిరపడింది. అది చెప్పేటప్పుడు వీరు కూడా విన్నారు, ఒకనొక ప్రత్యక్ష సాక్ష్యం. అట్లాగే మహాత్ములను అనుసరించి, ధర్మాన్ని అనుసరించి, వాళ్ళ ఆచరణను అనుసరించి మనం చూసుకొని పోయేది అంటే జాగ్రత్తగా మహాత్ములను అనుసరించి పొమ్మని చెప్పారే కానీ గుడ్డిగా పొమ్మని వెంకటస్వామి వారు చెప్పలేదు. జాగ్రత్తగా సూక్ష్మతరంగా మహాత్ములను అనుసరించి వారి ఆచరణను చూసుకుంటూ పొమ్మని దీని యొక్క భావం. ఇప్పుడు మనం చెప్పండి, మహాత్ములను అనుసరించి పొమ్మని చెప్పారే కానీ గుడ్డిగా పొమ్మని వెంకటస్వామి వారు చెప్పలేదు. జాగ్రత్తగా సూక్ష్మతరంగా మహాత్ములను అనుసరించి వారి ఆచరణను చూసుకుంటూ పొమ్మని దీని యొక్క భావం. ఇప్పుడు మనం చెప్పండి, పద్యం ఏదో గుర్తుందన్నారు కదా, ఆ పద్యం చెప్పండి. చెప్పండి. తెల్ల కాగితంపై వెళ్ళయించు వేలి ముద్రలోని అంతరాద్దంపు మహిమ,
పై పంచతో మంత్ర పతనం బొకావించి భక్తుల కాపాడు శక్తిపతిమ ఎదురు కాల్వల తీసి నదుల నిర్వార్యంతు శ్రమ యోగమందలి సప్పదహిమ తాదు కొరవిగ చేసి వాడవాడల అజ్జి యాగం పులనరించు యోగ గరిమా నాడు నివాడు భాషల దాడలూర ఇరిగి వివరింపవేకయా గురువరణ్య తరమే తాతకు వాణి ముత్తాత కయినా ఇది పల్లెటూర్లలో పాడే పద్ధతి. వెంకయ్య స్వామి గురించి ఇట్లాంటి పాటలు కూడా రాసినందుకు ఆయన మనం ప్రత్యేకంగా అభినందిస్తాము. స్వామివారి గురించి ఎంతో భక్తి లేకపోతే అటువంటి పద్యాలు రావు. వారికి నోటికి అన్ని పద్యాలు వచ్చినట్లేదు. అవన్నీ వచ్చిన తర్వాత ఈసారి మళ్ళీ ఆయన్ను పాడమని మనం అడిగి, బాబు ఈసారి మీరు వస్తూ ఒక మొదట మాకు అది పాడి వినిపించవచ్చు, మాకు చాలా సంతోషం. మా ఉద్దేశం ఏంటంటే చాలా పల్లె పదాలు రాయించుకుంటున్నాం, చిన్న చిన్న పల్లె పదాలు. మా స్వామి వెంకయ్య స్వామి నిరుపేద కన్నీళ్ళు నిరతమ్ముదుడిచాడు, పేదవాడింటిలో గుండాన్ని రగిలించి సుజ్ఞాన దీపాన్ని వెలిగించిన. అట్లా మేము కొన్ని పాటలు రాయించి వాటిని మెల్లమెల్లగా ప్రజల్లో నారేసేవాడు, కష్టంతో రాళ్ళు మోసేవాడు, ఆఫీసులో కార్ఖానాలో పనిచేసేవాడు, మనిషి కష్టాన్ని మరిచిపోవడానికి స్వామిని తలుచుకోవడానికి వీలుగా ఉండే చిన్న చిన్న పల్లె పదాలు కూడా కొంతమంది రాసి పాడుతున్నారు. వాటన్నిటినీ సమీకరించే అవకాశం ఉండి పరమాత్మను అనుగ్రహిస్తే గ్రంథంగా కూడా వేద్దాం అనుకుంటున్నాం మనం. ఇక్కడ దగ్గరలో ఉండే గోపాలరెడ్డి గారు కూడా మాకు కొన్ని పాటలు ఇచ్చి ఉన్నారు. వాటిని కూడా అవకాశాన్ని బట్టి వీటన్నిటినీ ఒక గ్రంథ రూపంలో వేయాలని, అవి ప్రతి నోటి వెంట ఏ విధంగా రామదాస కీర్తనలు ఉన్నాయో అదేవిధంగా స్వామి మహత్తరమైన దివ్యత్వాన్ని తెలియచేసే ఇటువంటి సంకీర్తనలు కూడా మనం ఆహ్వానం పలుకుతున్నాం. తర్వాత ఇప్పుడు మనకు ఈరోజు ప్రముఖంగా వచ్చిన మరో విశిష్ట అతిథి వల్లూరు రామిరెడ్డి గారు. ఈయన గారు చల్లా సుబ్బమ్మ గారి మేనల్లుడు. మాకు చల్లా సుబ్బమ్మ గారి గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ చాలా సంవత్సరాలుగా తెలుస్తూ వస్తుంది. ఆమె విశేషం నేను ఇందాక చెబుతున్నాను కదా, ఆమె ఒక బాలవితంతు, బాల్యంలోనే భర్తను కోల్పోయినటువంటి ఆవిడ. మన స్వామి సచ్చరిత్రలో 51 నుంచి 54 పేజీల వరకు ఆమె గురించి మనం రాసుకున్నాము. ఇప్పుడు ఈయన గారు ఆమెను ఆదరించిన వారు, ఆ పక్కనున్న ఆమెకు సేవ చేసిన వారు. వీళ్ళిద్దరూ ఆమె గురించి చిన్న చిన్న వివరాలు కూడా చెబుతారు. ముఖ్యంగా చల్లా సుబ్బమ్మ స్వామి భక్తురాలు, ఆ ఊర్లో ఆ మందిరం రావటానికి కారణమైన వారు. అన్నిటికంటే ముందు ఆమె మొట్టమొదటి వెంకయ్య స్వామిని చూసింది భలే విచిత్రంగా ఉంటుంది. ఆమెకు బాధ లేకుండా వచ్చింది, అయ్యా మీకు తెలుసా వివరాలన్నీ తెలుసో లేదో, మాకు పరిశోధనలో దాదాపు చాలా సంవత్సరాలుగా సుబ్బమ్మ గారే చెప్పిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ దగ్గర మేము రికార్డ్ చేసి పెట్టారు. అందులో ఏమైందంటే ఆమెకు బాగలేదు, బహుశా అప్పట్లో మలేరియా కానీ న్యూమోనియా కానీ అయి ఉండాలి. ఏమైందంటే కృశించిపోయింది బాగా. కచ్చేరి దేవరాయపల్లిలో రాత్రి వేళ ఉత్సవం జరుగుతుంటే వెళ్ళింది. వెళితే వెంకయ్య స్వామి పుట్టగొచ్చి పెట్టుకుని ఎదురుగా వచ్చాడు. నిజంగా స్వామివారు ప్రతి స్త్రీని తల్లి వలె గౌరవించారు. నిజంగా వీళ్ళ ఈమెను ఆయన బిడ్డలాగా చూశాడు. ఆమె దగ్గరకు వచ్చి, నమస్కారం స్వామి, నాకు బాగలేదు అని చెప్పుకుంది. నిరాశ్రయురాలైన నిరుపేద స్త్రీ ఆవిడ. చెప్పుకోగానే స్వామి దృష్టి ఆమె మీద పడి ఆమెను ఆదరించి ఆమెను వెంటనే అనుగ్రహించి ఆశీర్వదించిన విధానం మనం చాలా సవివరంగా చెప్పుకున్నాం. అప్పుడు, అమ్మా నేను కోటి తీర్థంలో ఉంటాను, అక్కడ ప్రతి గురు శుక్రవారం పైన గొడుగులు వెలుస్తాయి, నీవు రాదలుచుకుంటే రావచ్చు, అక్కడ కోటిరాజు మెట్లను ఉన్నాయి, ఆ కోటిరాజు మెట్ల కాడగన వచ్చినట్టయితే నువ్వు కనిపిస్తే, అయ్యా నేను రాలేనే, నాకు ఎదురుగా మళ్ళీ పెన్నానది ఉంది కదా దాటి రావాలి అని ఆ అమ్మ చెప్పుకుంది. మనకు తెలిసినంతవరకు ఆవిడ చాలా బలహీనంగా ఎముకల మీద చర్మం కప్పినంత రోగగ్రస్తంగా ఉండి ఉండాలి అప్పుడు. అప్పుడు ఆయన చాలా దయ చూపించారు. దయ చూపించి, సరే అమ్మా నువ్వు రాదలుచుకుంటే కోటిరాజు మెట్ల దగ్గర నేనుంటా, నువ్వు వస్తానంటే నేను తీసుకొస్తాన్నారు. మీరు చూసారో లేదో పెన్నానది చాలా విస్తారంగా కిలోమీటర్లు ఉంటుంది, 2-3 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ. అవతల ఆ అమ్మ కనిపించగానే
ఒక ముంత చేతిలో చిన్న కర్ర తీసుకుని ఒక పల్లె మనిషిలాగా స్వామి వెళ్ళారు. ఎంత దయ ఉండాలా ఆమె గురించి, ఆమె గత జన్మని గురించి కూడా వెంకటేశ్వరం చెప్పున్నారు. అందుకని అక్కడికి పోయి ఆ నిజంగా అయితే మన సమాజంలో ఎంతో అభివృద్ధి చెందింది అనుకుంటాం, కానీ ఆ కాలంలో సుమారు 60-70 ఏళ్ళు అయింది కదా. ఒక ఆమెను కర్ర ఒకటి పట్టుకొని స్వామి నీళ్ళలో రావాలంటే భయమే అంటే కర్ర చివరు పట్టుకోమన్నారు. ఆయన చేతిలో ముంత ఆయన నడుస్తున్నాడు. నిజంగా అది ఒకసారి ఊహిస్తే ఒక మహాసత్పురుషుడు, అసలు ఈ విశ్వమంతా తన రూపంగా చూసినవాడు, మహాసద్గురు శ్రేష్ఠుడు, పంచభూతాలను ఆదేశించగలిగినవాడు, ఒక నిరుపేద స్త్రీ పట్ల ఇంత గొప్ప కరుణ చూపిస్తాడు, బిడ్డవలే చూస్తాడు. చూపించి ఆమెను తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక అప్పుడు ఆయన చెప్పారు, ఎదురుగా గుండె వెళుతోంది, స్వామి టు ఆమె టు ఉన్నారు, ఆమెను పోయి పువ్వులు కోసుకురమ్మని అక్కడంతా అర్చించమన్నారు ఆ ఆలయంలో. కూర్చున్న తర్వాత అప్పుడు ఆమెను అడిగాడు, ఆమె ఏందమ్మా మెరుస్తున్నాయన్నారు. స్వామి మురుగులు స్వామి అన్నారు. మురుగులు అంటే వితంతు అయిన తర్వాత ఆడపిల్ల భర్త చనిపోతే ఆమెకి ఏ అవసరార్థమైనా ఉంటాయి, లేదా అవి చూసేనా ఎవరన్నా పోషిస్తారనో అందరికీ మురుగులు వేసేవాళ్ళు. అమ్మాయి బంగారువి అని అమ్మాయి ఎవరైనా లేనివాళ్ళు అవి చూసి ఎంత బాధపడతారో, కనుక ఎంత దానం చేస్తే అంత శ్రేయోదాయకం అని చెప్పి దాని గురించి కూడా వెంకటేశ్వరం చెప్పుకున్నారు. దాన్ని మనం వివరించాం. అంతేకాకుండా ఒకరోజు ఆమె స్వామికి గుడ్డలు ఇస్తామని పంచెలు జత ఇవ్వడం మర్యాద కదా, తీసుకుపోయింది. ఆయన ఒక మాట చెప్పాడు, నేను అనేకసార్లు మనం ఇక్కడ సత్సంగంలో కూడా చెప్పాను, ఏమిటంటే ఎవరికి నువ్వు ఇస్తావో ఆ తీసుకునే వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఫలితం ఉంటుంది. అప్పుడు అన్నాడు, ఈ పంచెల జత గన ఊరి మొదట్లో ఉండే గుడ్డి ముసలాయన భార్యకు గన ఇస్తే ఎల్లవ తొట్టి పుణ్యం వస్తుంది చెప్పాడు ఆయన. అందుకని ఎవరైనా ఏదో ఉండే వాళ్ళకి ఇవ్వడం కాదు, ఒంటి మీద గుడ్డ కప్పుకోవడానికి ఒక ముసలివాడు గుడ్డివాడు ఆమె భర్త, ఒంటి మీద గుడ్డ లేదు, మానం కప్పుకోవడానికి అల్లాడిపోతోంది. పరాత్పరుడైన వెంకయ్యస్వామికి ఆ కష్టం తెలుసు. అందుకని ఆమెకు చెప్పి తాను తాకి భగవంతుని స్మరించి భగవంతుడై అక్కడికి ఇచ్చివి పంపించాడు. ఆ విషయం చాలా శుభం ద్వారా జరిగిందనమాట. ఈ విధంగా చాలా తరచూ శుభం అక్కడికి వెళ్ళేది. ఆమె గారు చేసిన మంచి పనులు ఏంటంటే, ఒకసారి పెన్నా నదిలో ఆ పెన్నబద్రేలి తెప్ప దగ్గర సాక్షాత్తు స్వామి ఒక శివలింగ ప్రతిష్ట చేయబోతున్నాడని తన ఖర్చుతో పాంప్లెట్ లేసి అక్కడంతా పంచింది ఆవిడ, అదొకటిది. రెండోది, అప్పుడప్పుడు ఆమె అన్ని ఆహారం అవి సమకూర్చుకుని స్వామి దగ్గరకు పోయి అవి వండి నలుగురికి పెట్టి ఆయన బిడ్డలాగా ప్రవర్తించేది. అందుకని ఆమె ఒడి నిండా పువ్వులు తెమ్మని, అమ్మాయి ఇక్కడ పూజ చేయి, అమ్మా అక్కడ పూజ చేయి, అదిగో ఆ దేవుడికి ఇలా పెట్టు ఇట్లా అని చెప్పి కోటి తీర్థలు ఆమె దగ్గర పూజలు చేయించున్నాడు. అది ఆ సంఘటన అంతా మనస్సుకు చూస్తే సహజంగా ఆమెను మానసికమైన బిడ్డగా చూసినట్టు కనిపిస్తుంది. ఇందువల్ల నిరాధారం నిరాశ్రయం భర్త మరణించిన ఆడపిల్లను వెనుకటి తరాల్లో చాలా ఇదిగా చూసేవారు, ఇంట్లో వాళ్ళని కూడా చూసేవారు, పూర్వతరాల్లో చూసేవారు. వాళ్ళకు మరీ కొంతమంది అయితే గుండు కొట్టేవాళ్ళు, కొంతమంది తెల్లచీరలు కట్టేవాళ్ళు, తలుపు సందులోంచి బయట రాకూడదు, ఒక పూటే అన్నం తినాలి, మగవాడి మొహం చూడకూడదు, ఇలాంటివన్నీ ఉండే రోజులలో వెంకయ్యస్వామి చాలా ఉదారంగా చల్లా సుబ్బమ్మను ఆదరించి సమాదరించి ఆమె గుండెల్లో భక్తిని ప్రజ్వలింపజేశారు. ఆమె పూర్వజన్మ గురించి చెబుతూ, నీకు నిజానికి పెళ్లి లేదు, పూర్వజన్మలో నువ్వు పలానా వారి ఇంట్లో ఉన్నావు, అహంకరించినందువల్ల నీవు ఒక నీ కాలు ఒకరికి తగిలి దాని ద్వారా వచ్చిన దోషం వల్ల ఈ జన్మలో నీకు వివాహమై విధవు అయ్యావు, లేకపోతే నీకు పెళ్ళే లేదు పొమ్మన్నారు. ఆ విధంగా ఆమె పూర్వజన్మ గురించి కూడా వెంకయ్యస్వామి వారు చెప్పారు. స్వామి యొక్క కరుణకు పాత్రమై ఆయన సాన్నిధ్యంలోనే ఉండిపోయిన వాళ్ళలో చల్లా సుబ్బమ్మ గారు ఒకరు. వాళ్ళ మేనలుడు ఆమె వాళ్లకు గుర్తున్న విషయాలు ఇప్పుడు వివరిస్తారు, మనము వాటిని అవతరిస్తాం.